నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పేరుకే రెండు వైన్ షాపులు అందులో ఏ బ్రాండ్ మద్యం అడిగినా ఉండదు కానీ ఎరువుల మందు గోడౌన్లో మాత్రం ఏ బ్రాండ్ మద్యం అడిగినా దొరుకుతుంది జూలూరుపాడు మండలంలో ప్రభుత్వం కేటాయించింది రెండు వైన్ షాపులు కానీ వైన్ షాప్ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా మూడో మద్యం దుకాణాన్ని తెరిచి గ్రామంలో బెల్ట్ షాపులకి అమ్ముతున్నారు ఇదేమిటి అని ప్రశ్నిస్తే వాళ్ళను హేళనగా మాట్లాడుతూ సమాధానం చెబుతున్నారు ఇష్టానుసారంగా నడుపుకుంటూ ఇష్టమైతే కొనండి లేకుంటే బయటికి వెళ్ళండి అని దొరుసుగా మాట్లాడుతున్నారని వాపోయారు ఇప్పటికైనా ఎక్స్చేంజ్ శాఖ అధికారులు స్పందించి వైన్ షాప్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఈ మందు గోడౌన్కి అనుమతి లేదు ఇక్కడ ఉన్నాయి రెండు షాపులు ఈ మూడో షాప్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఎంఆర్పి కంటే అధిక ధరలు తీసుకుంటున్నారు అలాగే ఏడు గంటల నుంచి షాప్ పది గంటల తీస్తున్నారు వైన్ షాప్ తీయట్లేదు బెల్ట్ షాపులకు మందు వేస్తున్నారు ఎక్స్ట్రా రేట్లకి సామాన్యులకి మందు దొరకట్లేదు బ్రాండ్లు ఏ బ్రాండ్లు అయినా సరే బెల్ట్ షాప్లో అన్ని మందు దొరుకుతుంది బెల్ట్ షాప్కి ఇచ్చే దాంట్లో ఈ గోడౌన్ ఇది వైన్ షాప్ అని బయట ఇక్కడ ఎరువులు గోడౌన్ లోనకి వెళ్తే మందు అమ్ముతున్నారు అనుమతి లేదు ఇక్కడ ఈ అనుమతి లేకుండా షాప్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అది ఇది మూడో షాపు జులూరుపాలెం మూడో షాప్ ఎక్కడి నుంచి వచ్చింది ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊర్లోకి ఎట్లొచ్చింది మెయిన్ సెంటర్లోకి మెయిన్ సెంటర్లోకి వచ్చింది అది ఒక పేరు ఒక ఊరు లేదు ఏడు గంటలకే షాప్ ఎందుకు తీస్తున్నారు అధిక ధరలకు ఎందుకు మందు అమ్ముతున్నారు బార్ షాప్లో బ్రాండ్ దొరకని ఇక్కడ ఎందుకు దొరుకుతున్నాయి అధికారులకు తెలియట్లేదా అధికారులు మొత్తం ఏడరాయిగా సామాన్యులకి మందు దొరకదా సామాన్యులు కూలి చేసుకునేవాడు కూలి చేసుకునే 180 రూపాయలు పెట్టి మందు ఆగుతారా ఓఏబిని 130 రూపాయలు ఓఏబి మందు 180 రూపాయలకి తీసుకొని తాగాల్సి వస్తుంది అని సామాన్యులు అనుమతి లేని గోడంలో మందు అమ్ముతున్నారు దీన్ని త్వరగా సీల్ చేయాలని మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము కడప జిల్లా బత్వేల్ మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకై మున్సిపల్ కార్యాలయం వద్ద బత్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలలో 40,000కు పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా మరియు 10,000కు పైగా సిపిఎస్ ఉద్యోగులు 2,000 మంది క్రాప్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని వారందరూ పట్టణాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిరక్షణ మంచినీటి నిర్వహణ వీధి లైట్లు పార్కులు భూగర్భ డ్రైనేజీల నిర్వహణ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నిర్వహణ తదితర సేవల ద్వారా రాష్ట్రంలోని 40% జనాభాకు వెలకట్టలేని సేవలు అందిస్తున్నామని తెలిపారు ఆ కిందికి వస్తున్నారని చెప్పేసి ప్రకటించడం చాలా దుర్మార్గం దీన్ని ఈ ప్రకటనని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా బేషరత్తుగా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులంతా కూడా మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం విద్యార్థి దశ నుండే చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలు అందుకుంటారని పామరు ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ఎంపీపీ దాసరి కిశోర్ కుమార్ తో కలిసి జగనన్న ఆనిమత్యాలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పామరు నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందించడం జరిగిందని ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నామని అన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచామని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు దానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకురావటమే కాదు ఇదివరకు గ్రామాల్లో చూస్తే ఎక్కడ డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎవరో ఒక గ్రామంలో ఒక ఇంజనీర్ చదివాడంటే అది చాలా గొప్ప విషయం ఏదైనా ఒక డాక్టర్ అయ్యారంటే చాలా గొప్ప విషయం కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు. ఆ రోజు ఒక్కడిగేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు 10 అడుగులు ముందుకేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే కాదు దాన్ని జగనన్న విద్యా దీవెన పేరుతో మళ్ళా జగనన్న వసతి దీవెన అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అమలు చేసేటప్పుడు ఎక్కడ కూడా కులాలు కానీ మతాలు రాజకీయాలు ఎక్కడ కూడా చూసే పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా మనందరం కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే జూన్ నెల వచ్చిందంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలో అయ్యన్హళ్ళి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయని డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారుల ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు బస్సులో చిన్నారులు ఉన్నారు. ఈ సందర్భంలో బస్సులో పొగ కనిపించింది. చూసిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి పిల్లలను బస్సు నుంచి దించాడు. అనంతరం బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి ఘటనపై సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం కొట్టూరు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి సందర్శించి విచారణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విసన్నపేట గంపలగూడెం ఏ కొండూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పథకం ద్వారా నగదు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణనిధి అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువులను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఒకే యూనిఫామ్ అందించి పిల్లలలో అసమానతలు రూపుమాపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సహించింది లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మనసున్న ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. పేద విద్యార్థుల చదువుల గురించి అన్ని కూడా ఆలోచిస్తూ మరి పేదవాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి చదువు ఆస్తి అని కూడా చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే మరి మొన్నటి వరకు కూడా గ్రామ సచివాలయాల ద్వారా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోటీగా సంక్షేమ స్కీమ్ను అందిస్తాకి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అన్న కూడా చూస్తూ ఉన్నాం వజ్రాలు రత్నాలు శయామిత్ర అంటే మూడు రంగాలుగా విభజించి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్స్లో కూడా పోటీ తత్వాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా మరి ఈరోజు రాష్ట్ర కర్నూలు జిల్లా ఎమ్మగడూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించి పలు అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు మెను ప్రకారం మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతపై అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. సెంటర్లలో రికార్డులను సక్రమంగా పెట్టుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యత భోజనాలు పెట్టాలని సిబ్బందిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదన్నారు. ముఖ్యమంత్రి వెంట నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, సిడిపిఓ సఫరునిసా తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు ఒక ఆశయాలు ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ఉంటారు. సో అంగన్వాడీ పిల్లలు అదేవిధంగా ప్రైమరీ అదేవిధంగా హై స్కూల్ కాలేజీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలి. అదేవిధంగా న్యూట్రిషన్ రహితమైన ఫుడ్ అందించాలి. ఈరోజు అంగన్వాడీ పిల్లలందరికీ కూడా ఒక ముఖ్య లక్ష్యంగా మనం ఈరోజు పనిచేస్తున్నాం. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు అనెక్స్పెక్టెడ్గా విజిట్ చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కటి కూడా సూపర్విజన్ చేసాము. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో అందరూ హెల్పర్స్కి కూడా హెల్పర్స్ సూపర్వైజింగ్ వాళ్ళందరికీ కూడా కొన్ని సూచన సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా 6 ఇయర్స్ లోపల పిల్లల ఒక
కడప జిల్లా బత్వేల్ శ్రీ కనికా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థులకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. పాఠశాలలు ఇంగ్లీష్ విద్య బోధనతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. మౌలిక వస్తులతో కోసం నాడు నేడులో భాగంగా ఆధునిక వస్తువులు కల్పిస్తున్నట్లు తెలిపారు. మరియు విద్యార్థులకు జగనన్న రాగిముత్త, జగనన్న విద్యాకానుక, మధ్యాహ్న భోజనము తదితర కొత్త పథకాలతో పాఠశాలల అభివృద్ధి చెందుతూ విద్యార్థుల మానసిక ఆనందానికి బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల నిరంతర కృషి ఫలితంగా ప్రకృతి పాఠశాలలో చేరే విద్యార్థి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, మున్సిపల్ ఇన్ఛార్జ్ యద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. This belongs to India. Why we are calling it this belongs to India? Because of the youth power of India. Ante manam power age medium age antam. Ee naadu Bharat deshamlo 29 samvatsaralu maatrame undi. Ante anta kuda yuvakulam oka desham అభివృద్ధి చెందాలి. తండ్రులకు, ఇక్కడ ఉన్న పిల్లలకు అందరికీ నేను శుభాకాంక్షలు అండ్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ అంటే పిల్లలకి అప్రిసియేషన్ అనమాట. ఎవరైతే టాపర్స్ గా వచ్చారో వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ మీరు మిగతా పిల్లలు ఏనానా పిల్లలు జస్ట్ ఒక 2 మినిట్స్ ఎండ చాలా సేపు ఉన్నారు, వాళ్ళకి అప్రిషియేషన్ ఒకటే కాదు మీకు. సగర కార్పొరేషన్ చైర్పర్సన్ రమణమ్మ గారికి ఉన్నాను. 1978-83 పదవ తరగతి వరకు ఇక్కడే చదివాము. మరి ఆనాటి పరిస్థితులు మీరు ఒకసారిగా వింటే మీరు ఆశ్చర్య. గోవింద రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే సుధమ్మ గారికి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్, జగనన్న పరిపాలనలో పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న పథకాలతో విద్యారంగంలోని విద్యార్థులు మంచి మార్కులతో ప్రైవేటు పాఠశాలకు దీటుగా రాణించడం చాలా సంతోషకరమైన విషయం. జిల్లా కళ్యాణదుర్గం మండలం కదరంపల్లి గ్రామంలో గోవిందు అనే వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేశారు. కదరంపల్లి గ్రామ శివారులో గోవిందు తన వ్యవసాయ పొలంలో గొర్రెల బంద వద్ద కాపలాకు వెళ్లి పడుకుని ఉంటే తెల్లవారుజామున తలపై బండరాయి వేసి దారుణంగా హత్య చేశారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై డీఎస్పీ శ్రీనివాసులు దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అవినీతిని ప్రశ్నిస్తే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలూరుపాడులోని జనసేన పార్టీ మండల కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడికి ఎగబడ్డారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. వేలేరుపాడులోని జనసేన పార్టీ మండల కార్యాలయం పైన మండల అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్, మరో 8 మంది జనసైకుల మీద మంగళవారం రాత్రి సుమారు 60 మంది వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. జనసేన నాయకులు వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసు యంత్రాంగం విచారణ చేసి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దాడి విషయాన్ని వదిలేదలేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని, రౌడీ రాజకీయం చేయవద్దని హెచ్చరించారు. పులులు సింహాలు అని చెప్పుకోవడం కాదని, పోలవరం ప్రాజెక్టు చేసి చూపించాలని, అంతేగాని అవినీతిని ప్రశ్నిస్తే దాడికి దిగుతారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారు, ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. మరి ఈ రోజున ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం అంతా అమలు చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ లేదా ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గొంతుకు నొక్కాలన్నటువంటి ఒక ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితిని అక్కడ సృష్టిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ గుండాలు, మరి నిన్న రాత్రి మా జనసేన పార్టీ నాయకుల మీద, మండల అధ్యక్షుల మీద, ఉపాధ్యక్షుల మీద, కార్యకర్తల మీద దాడి చేయటమే కాకుండా వాళ్ళు కొట్టడమే కాకుండా
సిద్దిపేట జిల్లా చిగదీవాపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జగదీవాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో దశాబ్ది ఉత్సవ వేడుకలు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక గాంధీ చౌరస్తా నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ జరిగిందని అన్నారు. అలాగే జాతీయ జెండా పతాకావిష్కరణ చేయడం జరిగిందని, పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జగదీవాపూర్ సఫాయి కార్మికులకు కొత్త దుస్తులు టవల్స్ ప్రశంసా పత్రం అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి ఎంతో సేవలు అందిస్తున్న ఇంకా మంచిగా పనిచేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. ఇది గట్టి కట్ అయింది. మరి ఇళ్లలో బాత్రూమ్ ఉంటాయి. ఈ చెరువుకి నీరు ఎప్పుడైతే పడిందో బాత్రూమ్లు మునిగిపోతాయి. బాత్రూమ్లు మునిగిపోతాయి. పక్కనే 58 ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉందండి. 58 ఎకరాల మంచినీళ్ళ చెరువు రైతులు ఇచ్చింది. అది రాజశేఖర రెడ్డి గారి టైంలో అది మంచినీళ్ళ చెరువు తవ్వారు. అది కూడా పాడైపోతుంది. ఈ ప్రజలందరినీ కూడా నష్టపెట్టడానికి చెరువులు ఈ గండేసి మేము ఉండలేము. చేప చచ్చినా ఏ చచ్చినా మేము అసలు ఇళ్లలో ఉండటానికి అవకాశం లేదు. బాత్రూములు ఇళ్ళు అన్ని కూడా కూలిపోతా సిద్ధంగా ఉన్నాయి. గోధులు కూడా లేవండి. ఎంతమంది అడ్డబెట్టినా మీరేంటి చేసేది అన్నట్టుగా మాట్లాడారండి అధికారులు. పంచాయతీ కంప్లైంట్ ఇచ్చామండి. సహకరించలేదు ఎవరు కూడా. అధికారులు అందరిని అడిగినా మేము ఎవరు సహకరించలేదండి. మేము అడుగునా గారి గ్రామంలో కొంతమంది వచ్చే కొంతమంది రారండి. అందుకని ఇది ఇంతవరకు వచ్చిందండి చెరువు. ఇప్పుడు చెరువు వల్ల మీకు ఎలాంటి సమస్యలు? చెరువు వల్ల మాకు అంతా నష్టమేనండి. గండెడ్డా మేము మాకు ప్రమాదం. ఒక బోధు లేదు, ఒక మంచి లేదు, ఒక షెడ్ లేదు, గండి మంచి ఉండలేదు. అమ్మా ఇది అంత క్రితం చెరువేనా లేకపోతే పొలమా? పొలమా? ఇది పండే పొలమేనా? పండే పొలమే. మంచి గరుగు అయినా వాళ్ళు ఏంటంటే చుట్టూరు కవేశారండి నాలుగు పక్కల. ఇది ఏ పంచాయతీ? ఇది చేతనపల్లి పంచాయతీ, కుర్చువేని మండలం. ఇప్పుడు ఈ చెరువు వల్ల మీకేం సమస్య? ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన తెలుగు టీవీ న్యూస్.